వాళ్ళ పేరెంట్స్ తో నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతాను అని చెప్పేటప్పుడు పేరెంట్స్ లో కూడా ఉన్న ఆ భయం ఏంటనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ వాళ్ళు చెప్పగానే ఇంజనీరింగ్ అవుతానంటే యాక్సెప్ట్ చేస్తారు, డాక్టర్ అవుతానంటే యాక్సెప్ట్ చేస్తారు, ఇంకేదైనా చదువుతానంటే యాక్సెప్ట్ చేస్తారు. ఐఏఎస్కి వచ్చేటప్పటికల్లా అందరికీ ఉన్న భయం ఏంటంటే చాలా ఎక్కువ కష్టపడాలి, చాలా ఎక్కువ సంవత్సరాలు కష్టపడాలి. ఇంకొకటి, ఏ పని చేసినా ప్లాన్ ఏ ప్లాన్ బి అనేది ఉంటుంది. ఇంజనీరింగ్ చేస్తే ఇంజనీరింగ్లో సరే నేను ఈసీ తీసుకున్నాను, ఈసీకి సంబంధించిన రాలేదు, నేను ఇంకో కంప్యూటర్ కోర్సు చేస్తాను, సరే నేను ఏ సాఫ్ట్వేర్ కింద సెటిల్ అవుతాను, ప్రతిదానికి ఏదో ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఐఏఎస్ నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత నువ్వు గెయిన్ చేయలేకపోతే ఇన్ని ఇయర్స్ వేస్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక జాబ్కి వెళ్దాము అని అనుకునేటప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అడుగుతాడు ఏం చేసావు ప్రీవియస్ అనేది. సో అదే ప్రాబ్లం వస్తుంది. సో అల్టిమేట్గా ర్యాంక్ రాకపోతే ఏంటి అనే క్వశ్చన్ మార్క్ వాళ్ళని చాలా వేధిస్తూ ఉంటుంది. సో అలాంటి పేరెంట్స్కి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నంతసేపు ప్లాన్ బిని పెట్టుకోదంటాను నేను. రెండు, ఐఏఎస్ ప్రిపరేషన్లో ఇమ్మెర్స్ అవ్వండి, నాలెడ్జ్ని గెయిన్ చేయండి, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద అచీవ్మెంట్ ఇన్ ద ఐఏఎస్ ఎగ్జామినేషన్. నాలెడ్జ్ని బాగా గెయిన్ చేయి, అంటే ఐఏఎస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ అబ్బా. నువ్వు ఐఏఎస్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ని ఎప్పుడైతే మైండ్ చేసుకుంటున్నావు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నీకు కావాల్సిన రిక్వైర్డ్ నాలెడ్జ్ ఐఏఎస్కి ఇస్తున్నావు. అయినా ఐఏఎస్ నేను అంటే యూపీఎస్సీ నేను ఐఏఎస్ చేయలేదనుకో, నాలెడ్జ్ మిగులుతుందిగా. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఐఏఎస్ ప్రిపరేషన్ సరిగ్గా చేయరండి. అవునండి, ఐఏఎస్ ప్రిపరేషన్ సరిగ్గా చేస్తే ఎందుకు ఐఏఎస్ అవ్వరు? లాజిక్ కదా అది. ఐఏఎస్ అవ్వలేదు అంటే ప్రిపరేషన్ సరిగ్గా చేయలేదని అర్థం. ఇంత పెద్ద ఆశ్చర్యపోయేది ఏముంది, నేను బాగా ప్రిపేర్ అయ్యానండి కానీ ఐఏఎస్ రాలేదు అన్నది రాంగ్. నేను బాగా కష్టపడ్డానండి కానీ ఎలక్షన్లో నాకు నెగ్గలేదు, రాంగ్. నెగ్గేలా మాత్రం కష్టపడలేదు, ఐఏఎస్ అయ్యేలా మాత్రం చదవలేదు. యాక్సెప్ట్ ఇట్. నేనైతే యాక్సెప్ట్, నేను ఒప్పు అన్నాను, నేను చాలా కష్టపడ్డానండి సుజిత మీరు నంబరు, అయినా నాకు పని అవ్వలేదండి అన్నానుకోండి, దట్ ఇస్ మై ఫెయిల్యూర్. అదేంటిది, పని అయ్యేలా కదా నువ్వు కష్టపడాలి. బాగా కష్టపడ్డావు అంటే పని అయ్యేలా కష్టపడలేదు, కష్టపడ్డావు నేను కాదంటలేదు. ఐ అప్రిషియేట్ పద్ధట్ అంటే ఇక్కడుంది ఐఏఎస్, నువ్వు ఇటువే పెట్టావు అయ్యి బాబోయ్, గంటకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పరిగెత్తావు, నేను కాదంటలేదు, డీజిల్ అయింది కాదంటలేదు, టైం అయింది కాదంటలేదు, వేస్ట్ అంతా అయింది కాదంటలేదు. కానీ నువ్వు వెళ్ళాల్సి ఇటు కదా, ఇటులో. సో అందుకని జాగ్రత్తగా నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది ఏదైనా ఉంది అంటే సరిగ్గా ప్రిపేర్ అయితే ఐఏఎస్ అవుతాం. అది నేనే ఉండాలంటే ఐఏఎస్ అవ్వడం మీద దృష్టి తగ్గించే, ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టు. ప్రిపరేషన్ ఎలా చేయాలో అలాగే చెయ్యి. అప్పుడు కూడా నువ్వు ఐఏఎస్ అవ్వకపోతే ఈ నాలెడ్జ్ ఉపయోగించుకొని బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, అద్భుతమైన వ్యక్తి అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, కాలేజీ పెట్టచ్చు, ఎడ్యుకేటర్ అవ్వచ్చు, అకాడమీషియన్ అవ్వచ్చు. అసలు ఐఏఎస్ ఇచ్చే నాలెడ్జ్ ఇంత కాదండి,